సో గైస్ మనం వచ్చేసి టెన్కాసిలో ఉన్నాం అనమాట. ఈ టెన్కాసి వచ్చేసి నోయింటి ఉంటుంది 9కి. మరి ఇప్పుడు టైం వచ్చేసి 8:36 అవుతుంది. ఇంకొక 20 మినిట్స్ ఉంది అనమాట, 15 మినిట్స్ ఈలోపు దాటేసేయాలి. ఈ టెన్కాసి దాటేద్దాం. ఆల్రెడీ టౌన్లోకి అయితే వచ్చేసాం అనమాట, దాటేసుకునే కలుద్దాం ఇంకా. సో గైస్ ఇక్కడ వచ్చేసి మటన్ అయితే కనిపించింది అనమాట. చికెన్ తీసుకుందాం అనాలే అనుకున్నాలే కానీ కానీ మనకు ఎక్కువ వేడి అనమాట. చికెన్ ఎక్కువగా తినకూడదు. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేశారు అన్న చికెన్ తినక ఎక్కువ అనేసి. అందుకోసమని మటన్ వచ్చేసి ఒక 400 అయితే మటన్ అయితే చెప్పేసినాను చూడండి, లేత మటన్ అనమాట. ఇక్కడ వచ్చేసి 800 రూపీస్ ఉందన్నమాట మటన్ కాస్ట్. మా సైడ్ వచ్చేసి 700-750 అయితే ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 800 ఉంట. ఏం పర్లేదు, మంచి కండ కొట్టేసి అని చెప్పేసినాను. ఒక 400 రూపాయలు మటన్ తీసుకొని ఇంకా మనం లోడింగ్ పాయింట్కి వెళ్ళేసి, మన తూత్తుకుడి ఆఫీస్ ఉంది కదా రోడ్వేస్ అని, అక్కడికి వెళ్ళేసి ఇంకా ప్రశాంతంగా వంట వండుకొని ప్రశాంతంగా తినేసి ఈరోజు రెస్ట్ తీసుకుంటే సండే అనమాట ఈరోజు. ఇంకా రేపు లోడ్ అవుద్దో లేదో మరి చూద్దాం మరి. సో గైస్ ఇంకా 40 కిలోమీటర్లు ఉంది అనమాట, ఈరోజు సండే కదా, అందుకోసమని మటన్ అయితే తీసుకున్నాను. మటను అలాగే ముద్దమాటి పప్పు, మటన్ మసాలా, చెక్క, లవంగాలు, ఇది ఎన్నో ఆకు, అనాస పువ్వు, స్టార్ పువ్వు ఎంటో ఇచ్చినాడు మరి, అవి అయితే తీసుకున్నాను. ప్రశాంతంగా వెళ్ళేసి ఫస్ట్ బ్రష్ చేయాలి, ఇంకా బ్రష్ చేయలేదు. 9:30 అవుతుంది టైం, ఇప్పుడు 9:30, ఇంకా ఏం తినలేదన్నమాట. కొద్దిగా ముందుకు వెళ్ళేసి ఏదన్నా తినేసి ప్రశాంతంగా తినేది అయితే ఏముండదు. బండిలో వచ్చేసి నేను పైనాపిల్ అయితే తీసుకున్నాను అనమాట, కేరళలో చాలా తక్కువ ప్రైజు. 3 కేజీలు వచ్చేసి 10 రూపాయలు అనమాట, సారీ 3 కేజీలు వచ్చేసి 100 రూపాయలు పైనాపిల్ అయితే తీసుకున్నాను. ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ముందుకెళ్ళేసి ఎక్కడన్నా సైడ్ పెట్టుకొని బ్రష్ చేసుకొని ప్రశాంతంగా బ్రష్అప్ అయిపోయి పైనాపిల్ కోసుకొని తినేసి మార్నింగ్ అదే ఇంకా బ్రేక్ఫాస్ట్ మనకు అది తినేసి మధ్యాహ్నం అయితే మటన్ కార్యక్రమం అయితే మొదలు పెట్టుకున్నాము. మటన్ తినక ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అవుతుంది. చికెన్ తిని ఫుల్ వేడి. మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేసినారనమాట, బ్రదర్ ఎక్కువ చికెన్ తినకు, హెల్త్ పాడైతుంది వేడి ఎక్కువ అనేసి. అందుకోసమని మటన్ అయితే తీసుకున్నాను ఒక 300 రూపీస్కు. 300 రూపీస్కు ఆల్మోస్ట్ 1/2 కేజీ దగ్గర వచ్చిందనమాట. కేజీ వచ్చేసి 800 ఇక్కడ, మన సైడ్ ఏమో 750 రూపీస్ ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేది ఒక 100 రూపీస్ ఎక్కువ, కానీ బాగుందప్ప మటన్. ఇంకా ప్రశాంతంగా ఎక్కడన్నా ఆపుకుందాం బండి. ఇది తూత్తుకుడి స్ట్రైట్ టెన్కాసి రిటర్న్ రావాలి, మళ్ళీ యూటర్న్ చేసుకొని కన్యాకుమారి కూడా ఈ రోడ్డే అనమాట స్ట్రైట్. మనం ఇప్పుడు హైవే ఎక్కుతాం, కొంచెం దూరం వెళ్తే హైవే ఎక్కితే మటుకు కుమ్మడే కుమ్ముడు అసలు. సో గైస్ పైనాపిల్ అయితే కొన్నాం కదా, పైనాపిల్ అయితే కట్ చేద్దాము. పైనాపిల్ కట్ చేయాలి, కట్ చేసి పైనాపిల్ తినేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది అనమాట. ఈరోజు వచ్చేసి ఇదే మన బ్రేక్ఫాస్ట్, కత్తితో సింపుల్గా తిరుగుతుంది ఇదే అనమాట. చూడాలి మరి, ఫస్ట్ టైంకి వస్తున్న పైనాపిల్, ఇంతవరకు అయితే నేను కోయలేదు అనమాట. చాలా చిన్నటి పైనాపిల్, పర్ల పైనాపిల్ కోసుకొని పైనాపిల్ తిన్నాం. ఒకవేళ పైనాపిల్ అయితే కోసాను, మామూలుగా లేదు టేస్ట్, ఆకలితుంది, కొంచెం పులు పులుగా ఉంది కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఫ్రెష్ పైనాపిల్ తోటలోటే అనమాట, ఇవి తోటలోంచి కోసుకొని వచ్చి ఇక్కడ రోడ్డు వారు పెట్టేసినారు, నేనైతే కొనుక్కున్నాను. మన సైడు ఆంధ్ర సైడ్లో పైనాపిల్ కాస్ట్ ఎంత ఉంటుంది కేజీ కామెంట్ చేయండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి 3 కేజీలు 100 రూపాయలు, చాలా తక్కువ. మన పక్క 10 రూపాయలు ఇస్తే ఒక పీస్ ఇస్తాడు అంతే, ఒక స్లైస్. ఇక్కడ 20 రూపాయలు ఇస్తే ఒక కాయ ఇస్తాడు, చాలా డిఫరెన్స్. మరి తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. సో గైస్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాము, తూత్తుకుడి ఆఫీస్ అనమాట. రోడ్వేస్ అని ఉంటుంది ఆఫీసు, లాస్ట్లో చూపిస్తాను అది కూడా ఆఫీస్ కూడా. ఇక్కడ రైస్ అయితే పెట్టేసినాను, ఇంకా మటన్ అనమాట మనం తెచ్చుకున్నాం. మటన్ ఇది 300 రూపీస్ మటను, చూస్తున్నారు కదా బాగా మంచి లేత మటన్ అనమాట.
మటన్ ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ ఎంత మంచి మటన్ అయినా కడుక్కోవాలి, ఫస్ట్ కడుక్కోకుండా అట్లే తిన్నామంటే అంతే అర్థమైపోతాము. నేను తిన్నే మన ఇంటి దగ్గర మటన్ కాదు కదా, వేరే చోట కొన్నప్పుడు కడగాలి ఫస్ట్. మటన్ కడుక్కొని ప్రశాంతంగా వంట చేసుకొని తినేసి వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఈరోజు మన పని అయిపోద్ది. ఇంకా చూడండి బాగా కడగాలి మటన్. ఏమైనా కానీ ఒక నల్లి బొక్క అయితే వచ్చింది, దీన్ని మా చుట్టూ బేస్ పింక్ అంటారు, తెలంగాణ సైడ్ నల్లి బొక్క అంటారంట. ఇంకా మటన్ చేసుకొని మటన్ ప్రాసెస్ కూడా సింపుల్గా చేద్దాం, పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవన్నమాట మన దగ్గర. ఫస్ట్ మటన్ అయితే నీటు కడిగి ఒకసారి పక్కన పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకా మటన్ అయితే కడిగేసినాం చూడండి, ఫ్రెష్ మటన్ ఎట్లుందో. ఇంకా దాంట్లోంచి వచ్చిన వేస్ట్ వాటర్ అనమాట ఇది, వేసి పారేద్దాం ఫస్ట్. సో గ్యాస్ ఇందులోకి 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి బాగా కడుక్కొని ఇవైతే సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. సో గ్యాస్, ఉల్లిపాయ, పచ్చిమిరపాయ, టమాటా అయితే సన్నగా అయితే కోసుకున్నాను. ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చూడండి, ఉడుకుతుంది. మంట అయితే తగ్గించాను అనమాట, మంట వేయిస్తాం. మంట వేస్తే త్వరగా అయిపోద్ది, గ్యాస్ కూడా తక్కువ ఉంది పనిలో. ఈరోజు రేపు పని జరిగితే చాలు మనకు. అన్నం ఉడుకుతానే గంజం చేద్దాం. పైకి వచ్చేసి పొంగింది అనమాట, అందుకోసం వచ్చే నీళ్ళు. సో చూడండి, చెరువు అయితే పెట్టేసినాను. చెరువు కొంచెం హీట్ ఎక్కగానే నూనె అయితే పోసుకుందాం. సన్ఫ్లవర్ నూనె అయితే కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలి, మళ్ళీ ఎక్కువ పోసుకోకూడదు. ఎందుకంటే మనం పులుసు పెట్టకూడదు అనుకుంటున్నాను, డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట మటన్. అందుకోసమని తక్కువనే పోసుకోవాలి నూనె. నూనె వేడెక్కగానే ఈ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా 3 ఒకేసారి వేసేద్దాం. మళ్ళీ మళ్ళీ ఎందుకు మనకు సింపుల్గా అయిపోవాలి నూనె వేడెక్కని. ఈ మటన్ వచ్చేసి 800 అనమాట కేజీ, 300 రూపీస్కి. చూడండి ఎంత మటన్ వచ్చిందో, ఓ మచ్చుగా అయిపోద్ది మనకు ఇప్పటికి నైట్కు కాబట్టి. కలిపేద్దాం, కలిపేసేసి మళ్ళీ అల్లం పేస్ట్ వేయాలి, లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట, పూర్తిగా మాడిపోనివద్దు. మాడిపోతే మటుకు మటన్ అక్కడ మాడిపోద్ది. గాయస్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసినాను. అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మంట అయితే ఎక్కువ పెట్టకూడదు, గ్యాస్ తక్కువనే పెట్టాలి, మాడుకోకుండా ఉంటుంది. లైట్గా పచ్చివాసన పోయేటంత వరకు వేయించేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మటన్ వేసేద్దాం. సో గాయస్, మటన్ అయితే వేసేసినాను. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట, బాగా కలుపుకొని బాగా 2 చెంచాలు కారం వేసినాను, మీకు తగ్గట్టుగా వేసుకోండి. కలపెడదాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మళ్ళీ ఎక్కువ పడితే ఇబ్బంది అయిపోద్ది, మళ్ళీ కొంచెం అయినా కూడా మళ్ళీ చూసుకోవచ్చు. కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందాం, మళ్ళీ ఎక్కువ అయిందంటే తినలేమన్నమాట. ఏమన్నా తగ్గితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాం, ప్రస్తుతానికైతే సరిపోతుంది. సో గాయస్, ఇంకా లాస్ట్లో వచ్చేసి మటన్ మసాలా అయితే వేసేద్దాం. చూడండి, పైన కొరియాండర్ పౌడర్ అయితే వేసినాను, ధనియాల మసాలా, ఇంకా లైట్గా నీళ్ళు అయితే పోసినాను అన్నమాట. ఎందుకంటే మనకు కొంచెం కర్రీగా ఉంటే బాగుంటుంది అనమాట, అందుకోసమని కొంచెం నీళ్ళు అయితే పోసినాను. బాగా ఉడకాల, ఉడికిన తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు ఒక 5 నిమిషాలు ఉండగా ఇది వేసుకొని మసాలా దించేసుకొని తినడమే అనమాట. ఈలోపు స్నానం చేసి వచ్చేస్తాను, స్నానం చేసి వచ్చేసి తినేయడానికి అయితే కూర్చుందాం ఇంకా వంట చేసిన తర్వాత. సో గాయస్, నీట్గా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను అనమాట, స్నానం చేసి వచ్చినాను. ఇప్పుడే బట్టలు చేంజ్ చేసుకున్నాను. స్నానం చేస్తే ఎలా ఉంటుందంటే మాకు జైల్లో ఏసీ పెట్టిన మాదిరి ఉంటుంది అనమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నచ్చిన ఫుడ్ అయితే వండుకున్నాం కదా, ప్రశాంతంగా తినేసి ఒక స్లీప్ వేసేస్తే ఇంకా ఫుల్ సెట్ అయిపోద్ది అనమాట. ఇంక ఈరోజు లోడింగ్ అయితే ఏముండదు మనకు, రేపే లోడింగ్, రేపు 10కి 11కు లోడింగ్ అనమాట. వంట ఎలా అయిందో చూపిస్తుంది చూడండి. ఎంతసేపు ఉడకబెట్టినానంటే
దాదాపుగా 40 నిమిషాలు ఉడకబెట్టినాను అనమాట. ఫస్ట్ 10 మినిట్స్ వెయిట్ చేసినాను చికెన్ లాగా అనుకొని, మళ్ళీ 10 మినిట్స్ వెయిట్ చేసినాను. మళ్ళీ ఇట్లా కాదనేసి సిమ్లో పెట్టేసి వెళ్ళేసి స్నానం చేసుకుని వచ్చే లోపు కరెక్ట్గా ఉడికిపోయింది అనమాట. గ్యాస్ అయితే ఎంత వేస్ట్ అవుతుందో ఇప్పుడు అనిపించింది. దీంతో లోపల 3 సార్లు చికెన్ చేయొచ్చు అనమాట. ఒకసారి మటన్ చేసే బదులు 3 సార్లు చికెన్ చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీతో. ఏం చేస్తాం, మటన్ తినాలనిపించింది, మటన్ అయితే చేసుకున్నాను. మీరు కూడా కామెంట్ చేశారుగా చికెన్ వేడి మటన్ తినండి, అందుకోసమని మటన్ అయితే తెచ్చుకొని మటన్ అయితే తీసుకున్నాను అనమాట. వంట అయితే రెడీ అయిపోయింది, చూపిస్తాను చూడండి ఎలా రెడీ అయిందో. మన మటన్ అనమాట రెడీ అయిందో చూడండి. నూనె ఉంది ఎక్కువ, నూనె వేసాం కాబట్టి బాగా కరెక్ట్గా వచ్చిందనమాట. టేస్ట్ ఇవ్వాలి ఎలా ఉంటుందో. పులుసు అయితే ఎక్కువ వచ్చినా కొంచెం పర్లేదు, మనకి ఇలాగే ఉండాలి. నైట్ కూడా కావద్దు, మరి తినేసుకొని పెట్టుకొని చూపిస్తాను. సో గుడ్ ఈవినింగ్ గాయస్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. నిద్ర అయితే రాలేదు, ఇంకా నైట్ అయితే ఒక్కడ నిద్రపోయేదే కదా. ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకున్నాను అనమాట. అలా బయటకు వెళ్ళేసి స్నాక్స్ అయితే తెచ్చుకున్నాను. దాంట్లోకి మనకు మటన్ కర్రీ ఉంది కదా, చూపిస్తాను ఏమేమి ఇచ్చారనేది. సో గాయస్ చూడండి, 3 వడ అలాగే సాంబారు, అలాగే మన మటన్ కర్రీ. ఈ వడలలోకి మటన్ కర్రీ ఉంటుంది టేస్టు. ఒకసారి ఎంతమందికి మటన్ కర్రీ వడలలోకి ఇష్టమో కామెంట్ చేయండి. అది మామూలు లేదు టేస్టు. ఇది తింటే నైట్ అన్నం తింటానో తినను మరి. ఒకసారి మీకు ఇట్లాంటి కాంబినేషన్ ఇష్టం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఏ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి.